वेलकम टू टेस्ट ऑफ आंध्रा इवाल्टी वीडियो लो अंदरू टिफिन्स लो चाला इष्टपड़े अल्लम चटनी ने एला चेयालो चूद्दाम। मुंदुगा ई अल्लम चटनी की मीडियम साइज निम्मकाय अंत चिंतपंडुनु कोद्दिगा नीळ्ळनु मात्रमे पोसी नानबेट्टुकोनि उंचाली। ఈ చింతపండు నానే లోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 స్పూన్ల నూనె పోసి నూనె వేడి అయిన తర్వాత 1/4 కప్ అల్లం ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి। ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఆ తర్వాత అదే గిన్నెలో 1 స్పూన్ మినపప్పును 1/2 స్పూన్ జీలకర్రను 2 స్పూన్ల ధనియాలను వేపించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। అలాగే 5 ఎండి మిరపకాయలను 2 రెమ్మల కరివేపాకు కూడా వేపించాలి। మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా ఉప్పును కొద్దిగా పసుపును వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ ని యూస్ చేయకూడదు। ఒకవేళ వాటర్ ని యూస్ చేస్తే ఇది మెత్తగా గ్రైండ్ అవ్వదు। ఆ తర్వాత చింతపండును ఇలా థిక్ పేస్ట్ లా చేసుకోవాలి। చింతపండులో ఉండే వేస్ట్ అంతా తీసేసుకోవాలి। తర్వాత ఈ గ్రైండ్ చేసిన పొడిలో చింతపండుని పేస్ట్ ని వేసి అలాగే 1/2 కప్ బెల్లం పొడిని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి। అవసరమైతే కొద్దిగా వాటర్ ని కూడా యూస్ చేయాలి। ఇలా చేసిన అల్లం చట్నీ ఫ్రిజ్ లో 15 రోజుల పాటు నిలవ ఉంటుంది। ఒకసారి ఈ అల్లం చట్నీని ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू टेस्ट ऑफ आंध्रा।